తెగించి కొట్లాడుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధుల నియామకాలు లేవని కేవలం కుటుంబ పాలన అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయని మాన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విమర్శించారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావును గెలిపించాలని కోరుతూ మంగళవారం ఆయన మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆటో నగర్ వనస్థలి హిల్స్ పార్క్ మాన్సూరాబాద్ పార్క్ చండీశ్వరీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి మేధావులు ప్రతిభావంతులు విజ్ఞావంతులైన ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం పదవులు కాపాడుకోవడం కోసం పాలన కొనసాగిస్తున్నారని కేసీఆర్ పాలనను అంతమొందించడానికి శాసన మండలిలో మనమందరి తరపున గళం వినిపించడానికి ప్రజల సంక్షేమాన్ని కాపాడుకోవడానికి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి రామచంద్రరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఒక చిన్న విషయం చెప్తానా, అంటే నల్గొండ సైడ్ ఓటున్నా ఇక్కడున్నా ఇట్లాంటివి వన్నే రాయాలి, 1 2 3 ఎవరెవరు ఇట్లా మళ్ళీ 1 2 ఇట్లా సెకండ్ థర్డ్ అని ఉంటాయి కదా.